पद्मश्री डॉक्टर नटराज रामकृष्ण शतजयंती ఉత్సవాలు అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తుమ్మరపల్లి కళాక్షేత్రం ఇందుకు వేదికైంది. మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మన తెలుగు సాంప్రదాయాలు, మన దేశ సాంప్రదాయాలు, దానిలో అంతర్భాగమైనటువంటి ఈ నాట్యాలు అంతరించిపోతూ ఉన్నాయి. వాటిని ఇంకా కాపాడాలనే తపనతో మరి ఇంతమంది విద్యార్థులతో మరి చేయించేటటువంటి అవకాశం ఇవాళ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేనిదే వీటిని చేయటం చాలా కష్టమైనటువంటి అంశాలు. ఇవాళ వస్తున్నటువంటి పాశ్చాత్య నాగరికత వచ్చి దూసుకొచ్చేస్తుంది. డ్యాన్స్ అని అనవు మనం, ఇది డ్యాన్స్ కాదు, ఇది నృత్యం. డ్యాన్స్ అంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో చేస్తుంటారు, అప్పుడప్పుడు మేము కూడా చేస్తుంటాం డ్యాన్సులు, అవి కావు. నటరాజ రామకృష్ణ గారిని నేను చూడలేకపోయాను, కానీ ఆయన సెలెక్ట్ చేసిన శిష్యుల్ని చూస్తున్నప్పుడు ఆయన గొప్పతనం మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళే తమ జీవితాల్ని కళారంగానికి అంకితం చేసి ఇంతగా ప్రాణం పోసి భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు అంటే ఆ గురువుగారు సాక్షాత్తు నటరాజ స్వరూపుడే.